ప్రస్తుత ఎలక్షన్ లో పడాంచేరు కాన్స్టిట్యూన్సీ లో మీరు ఎవరిని ఎమ్మెల్యేగా గెలుపించుకోవాలనుకుంటున్నారు? గూడెం వైపాల్ రెడ్డి గారండి. ఎందుకంటే ఆయన చేసే పనులు గాని అభివృద్ధి గాని రోడ్ గాని డ్రైనేజ్ గాని స్ట్రీట్ లైట్స్ గాని ప్రతి ఒక్కటి కాన్స్టిట్యూన్సీల నంబర్ 1 పని పంతుడు అంటే గూడెం వైపాల్ రెడ్డి గారే. దానికి తోడు మా తుమ్మల పాండరంగారెడ్డి గారు చైర్మన్ గారు ఇమిడియట్లీ గా ఫాలో చేసి ఈ పని కావాలంటే పని చేపిస్తాడు. ఎనువెంట ఉండి నడిపిస్తుండు. మళ్ళీ నంబర్ 1 రోడ్డు కానీ పెన్షన్స్ కానీ ఒంటరి మహిళ పథకం కానీ షాదీ ముబారక్ కానీ ఏవైనా కానీ మన కేసీఆర్ గారు తీసిన పథకాలన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. నడిపిస్తాడు. మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొడతాడు గూడెం వైపాల్ రెడ్డి గారు. ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే పథకాలన్నీ వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు అని అంటారు. దాని మీద ఏమంటారు? లేదు లేదు, అది తప్పు. టీఆర్ఎస్ అయినా కానీ కాంగ్రెస్ వాళ్ళకి పోయి వస్తున్నాయి, బీజేపీ వాళ్ళకి పోయి వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకు పథకాలు వస్తున్నాయి, టీఆర్ఎస్ పథకాలన్నీ ప్రతి ఒక్కళ్ళకు. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మైనారిటీ ఏదైనా సరే అందరికీ చేరుతున్నాయి, అన్ని పార్టీలకు చేరుతున్నాయి. మనది ఒకటే అని కాదు, బీఆర్ఎస్ అని కాదు, అందరు చేరుతున్నాయి. తెలంగాణలో వ్యాప్తంగా మొత్తం అన్ని పార్టీలకు ఇండ్లలో పోతున్నాయి పథకాలు. మన ఒకటే నాకే వేయాలా నీకే వేయాలని ఏం లేదు. కేసీఆర్ గారు తీసింది అందరి గురించి. మళ్ళీ నెక్స్ట్ మూడోసారి సీఎంగా ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎంగా మన దగ్గర మూడోసారి కేసీఆర్ గారే వస్తారు, హ్యాట్రిక్ రికార్డు కొడతారు కేసీఆర్. ఇక్కడ గూడెం వైపాల్ రెడ్డి గారు కొడతారు, అది ఖచ్చితంగా. నెక్స్ట్ గూడెం వైపాల్ రెడ్డి గారిని నెక్స్ట్ ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు మంత్రిగా చూడాలనుకుంటున్నారా? అంటే అది మన చేతిలో లేదండి. మూడోసారి గెలవడం మాత్రం, గెలిపించడం మాత్రం మా చేతిలో ఉంది. ఆ మూడోసారి మంత్రి పదవిలో తీసుకోవడం కానీ అది మన హరీష్ రావు గారి చేతిలో ఉన్నది, కేసీఆర్ చేతిలో ఉన్నది, క్యాబినెట్ సంబంధం అది.